ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా, ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష, మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేమేం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం, ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం, ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు, ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది, అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా బయ్య, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా బయ్య, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవ పతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు, మనకేం తక్కువ, నీకు ఒక కన్నా ఎందుకు రద్దపడతావు, నువ్వు ఒకటి ఉంటే ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు. అంటే శివుని మూడు కన్నులు అవుతున్నాయి, మీ ఆమె రెండు నీ ఒకటి కలిస్తే మూడు కన్నులు, కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావు, నాకు కానే కావు, నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి కూడి హరుడవు, అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీ ఒకటి కలిస్తే మూడు కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని కూడినప్పుడు అసుర గురుండవు, అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి, ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా వాళ్ళు పంచాయతీ పెట్టుకోరు, కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష, అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యుని అంత రోణివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉరినొక్కడి దిగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా, అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్ర అధ్యక్షుడు రెండు గంటలు లేకపోతే ఈయంత పోయినా కూడా బాధలేదు. ఈ మోడీ గారికి చెప్పిన వాళ్ళు కూడా కాసారి కొద్ది అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు, ఆఖరి కానీ మాజీ ప్రధాని దగ్గర చెప్తారు, మనకేం తక్కువ సార్, తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ ఉన్నది మనకు అక్కడ దాకా. నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష, ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతుకన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష, మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇలా ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను, 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా 0.5 FRBM చెప్పమనండి. వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా దానికి నేను కట్టుబడి ఉన్నా, ఆ పేపర్ పంపండి చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో 100,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో అని చెప్పారు. అంటే 100,000 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టాలి, కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం 9,000 కోట్లు మాత్రమే పెట్టారు, అది ఎట్లా ఖర్చు పెడతారు, మరి ఆ 100,000 కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా చేనేత కార్మికులు, నేను పేదల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నా, దళితుల గురించి, మైనార్టీల గురించి. అధ్యక్ష, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటికాడ బుక్ ఎత్తగొట్టారు, 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, దయచేసి రివ్యూ చేయండి, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి, వాళ్ళ బకాయిలు ఇవ్వండి, వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, బంద్ కాలిస్తున్నారు, తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష.
అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు, ఆ ఊస రాలేదు. మైనార్టీల కోసం హమారే ముసల్మాన్ భాయ్యం కే లియే బహనం కే లియే ఏ లోగ్ వాదా కరే 4,000 కరోడ్ బడ్జెట్ మే రఖతే బోల్కే బోలే లేకిన్ సిర్ఫ 3,000 కరోడ్ రూపీ రఖే హై. ఏ సర్కార్ బడే భయ్ కే రస్తే మే ఛోటే భయ్ చల్ రహా సాహబ్, వహాన్ బడే భయ్ కే పాస్ యా కోయి ఎంపీ ముసల్మాన్ నహీ హై, కోయి మినిస్టర్ ముసల్మాన్ నహీ హై, యా అప్నే రాజ్య మే భీ ఏ బడే భయ్ కే గవర్నమెంట్ మే ఏక్ ముసల్మాన్ కే ఎమ్ఎల్ఏ నహీ హై, ఏక్ ముసల్మాన్ కే ఎమ్ఎల్సీ నహీ హై, ఏ హుకూమత్ మే కమ్ సే కమ్ ముసల్మానోం కో మినిస్టర్ భీ నహీ దియా హై. ఏ మై పూచనా చాతా ఉన్ లోగోం కే ఓటోన్ సే ఆప్ హుకూమత్ బనానా చాహతే లేకిన్ మైనార్టీస్ కు హుకూమత్ మే జగా నా క్యూ నహీ మిల్తా బోల్ కే మై ఏ సర్కార్ సే పూచనా చాతా హూ. ఇమామ్ మౌజమ్ సాహబ్ లోగోం కు 10,000 రూపే దేతే బోలే, అభీ తక్ వో భీ అమల్ నహీ హువా. మైనార్టీ సప్లాన్ కే లియే 1,000 కరోడ్ రూపే దేతే బోలే, వో భీ బడ్జెట్ మే నహీ దియా హువా హై. సో మైనార్టీలకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇకపోతే ఈరోజు నేను అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్, ఇక మీరు టైం ఇస్తలేరని వదిలేస్తున్నాయి చాలా విషయాలు. అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు కదా, ఇప్పుడు ఏడాదిలోగా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను. కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏల గురించి కేటాయింపులు లేవు, ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు, ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభానాయకుడిని కోరుతా ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ 2 గ్రూప్ 3కి పోస్టులు పెంచుతామన్నారు, పెంచండి. మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుందంటున్నారు. గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పోస్టులు పెంచారు, సమస్య రాలేదు. విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 2లో పోస్టులు పెంచారు, లీగల్ సమస్య రాలేదు. మీరిచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి. బట్టి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ 1 కు 1:100కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారు ఈ సభలో అడిగారు, కానీ అక్కడ కూర్చోగానే మారిపోయినట్టు కనబడతా ఉంది. దానికి కూడా లీగల్ సమస్య రాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1:100 చేశారు, ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. బేసిజాలకు పోకుండా దయచేసి ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా. నిరుద్యోగులకు 4,000 భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు. దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో, మీ బడ్జెట్లో కేటాయింపులు లేవు, దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నా. హైదరాబాద్లో అభివృద్ధే జరగలేదన్నారు, చెప్తే దానికి ఒక 10 పేజీలు ఉన్నది, కానీ టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం. కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న? మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన, నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు, సారీ గురువు అన్నదేమో, సహచరుడు, వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష. అధ్యక్ష ఇకపోతే 8 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన.